ప్రేమను నమ్మకాన్ని పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం సమయం పట్టదు, కానీ అదే ప్రేమను నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే జీవితకాలం సరిపోదు. అసలు పేదరికం అంటే ఏంటి? తినడానికి తిండి లేకపోవడం పేదరికమా? కానే కాదు, నా దృష్టిలో నిజమైన పేదరికం అంటే కుటుంబంలో ప్రేమాప్యాతలు లేకపోవడమే నిజమైన పేదరికం. ఈరోజు పెద్ద పెద్ద బంగ్లాలు చూస్తున్నాం, బాగా డబ్బున్నోళ్ళు ఉన్నారు, లగ్జరీ కార్స్ ఉన్నాయి, చాలా ధనవంతులు ఐశ్వర్యవంతులు అనుకుంటున్నాం. నిజంగా చెప్పినట్లయితే వాళ్ళ కుటుంబాలు పరిశీలిస్తే ఇంత పేదవాళ్ళ, ఇంత పేదరికంలో ఉన్నారా? అసలు వీళ్ళదైనా ప్రేమ ఆప్యాతలా లేవా అన్న ఆలోచన వస్తుంది. నిజంగా ఒకసారి ఆలోచించుకోవాలి, మీరైనా నేనైనా కానీ మనం ధనవంతులమా? నిజంగా మన కుటుంబాల్లో ప్రేమ ఆప్యాతలు ఉన్నాయా? ఇలాంటి ఐశ్వర్యం కోసం మనం ఆలోచిస్తున్నామా? ఇది చాలా ముఖ్యమైన విషయం. ఒక అద్భుతమైన సంఘటన విని మన జీవితంలో మార్పు తెచ్చుకోవాల్సిన సంఘటన. అదేమిటి? కొత్తగా కోడలు అత్తగారింటికి వచ్చి పట్టుమని 10 నెలలు కూడా కాలేదు. ప్రతిరోజు గొడవని, అత్తంటే కోడలికి, కోడలంటే అత్తకి పడడం లేదు. ప్రతిరోజు మాటల యుద్ధము. ఈ మధ్యన ఈ భర్త నలిగిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కోడలు, ఏంటి ఈ జీవితం? ఎందుకు ఇలాంటి అత్త దొరికింది? ఎలాంటి కుటుంబంలోకి వచ్చేసాను? ఏంటి జీవితం నాశనం అయిపోయింది కదా, ఇంకా నా భవిష్యత్తు ఏంటి, ఏం చేయాలి? ఏం అర్థమవడం లేదు. అంటే నా జీవితం మొత్తం అంధకారంగా మారిపోయింది, నరకయాతన అన్న ఆలోచనలు వచ్చేసాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తన స్నేహితులతో పంచుకుంది, పరిష్కారం రాలేదు, బాగా ఆలోచిస్తుంది. ఒకరోజు తల్లిగారింటికి వెళ్ళింది. అమ్మ ఎలాగో ఇంతకుముందే చనిపోయింది, నాన్నతో షేర్ చేసుకుంటుంది, నాన్న నేను ఉండలేను, చాలా కష్టంగా ఉంది, మా అత్త చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఆమె చాలా సాడిస్, ఆమెతో నేను జీవితం గడపలేను అని చెప్తే నాన్న ఏదో నచ్చ చెప్పేసి పంపించేస్తాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు నా వల్ల కానే కాదని చెప్పేసి గొడవ పడి అక్కడికి వెళ్ళిపోతుంది. మళ్ళీ నాన్నగారితో, లేదు మీరు నాకు ఏదో పరిష్కారం చూపించండి, నాకు కొంచెం విషయం ఇవ్వండి, ఆమెను చంపేస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, మా అత్త బతుకుంటే నాకు జీవితం ఉండదు, ఇది ఫైనల్ నాన్న, నువ్వు ఏదోటి చేయండి, ఖచ్చితంగా నాకు మార్గం చూపించండి, నాకు కొంచెం విషయం ఇవ్వండి, ఆ విషయం నేనే ఇచ్చి మా అత్తని చంపేస్తాను అని చెప్పేసి గట్టిగా పట్టుపట్టేస్తుంది. నాన్న ఆలోచిస్తాడు, ఆలోచించి అంటాడు, సరే అమ్మా నేను విషం ఇస్తాను, నువ్వు వెళ్ళేసి విషం పెట్టేస్తే ఆమె చనిపోతే అందరికీ నీ మీద అనుమానం వస్తుంది, అలా కాకుండా కొంచెం కొంచెంగా రోజు విషమిస్తూ కొంతకాలానికి చనిపోయే విధంగా నేను విషమిస్తాను నేను నీకు, నువ్వు రోజు అన్నంలో కలిపేసి విషం పెడుతూ ఉండు, కానీ నీ మీద అనుమానం రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, మీ అత్తతో చాలా ప్రేమతో, చాలా ఆప్యాయతతో ఉండు, చాలా మంచిగా మాట్లాడు, తన మాటని కాదు అని అనబాకు, తను చెప్పిన ప్రతి మాట విను, నీ భర్తతో మంచిగా ఉండు, నీ భర్త కూడా అనుమానం రాకుండా చూసుకో అని చెప్తాడు. సరే నాన్న, ఖచ్చితంగా నేను చేస్తాను, ఆ విషయం ఏంటో ఇవ్వు అని చెప్పేసి ఆ విషయాన్ని తీసుకుని అత్తగారింటికి వెళ్తుంది. నాన్నగారు చెప్పినట్టుగానే ప్రతిరోజు పన్నాగం ప్రకారంగా ఆహారంలో విషం కలిపేసి అత్తగారి పెడుతుంది. అత్తగారు భోజనం చేయండి, అత్తగారు టీ కావాలా, కాఫీ కావాలా, ఏం కావాలి, పాలు కావాలని చెప్పేసి అత్త అత్తంచి అత్త చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. చాలా ఆప్యాయతతో ఉంటుంది, చాలా ప్రేమతో ఉంటుంది. అత్త ఏ మాట అన్నా కానీ ప్రతి మాట సరే అన్న సమాధానమే ఇస్తుంది, ప్రతిదాన్ని కూడా ఒప్పుకుంటుంది, ప్రతిదాన్ని కూడా ఒకవేళ ఏదైనా కోపం చేసినా కానీ దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంట్లో గొడవలు అవడం ఆగిపోయాయి, ఏమాత్రం గొడవలు అవడం లేదు. అత్తలో ఒక మార్పు, ఏంటి ఏంటి నా కూడా ఇంత ఆప్యాతగా మారిపోయింది, నన్ను అమ్మలా చూస్తుంది, ఇంతగా గొప్ప మార్పు వచ్చేసింది అని చెప్పేసి ఆ అత్త పొరిగింటి వాళ్ళకి చెబుతుంది. నా కోడలు బంగారం, నా కోడలు కాదు అసలు నా కూతురు లాంటిది, నా చాలా అదృష్టం ఇలాంటి కోడలు దొరకడం అని చెప్పేసి కోడల గురించి చాలా మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టేసింది. అత్త ప్రవర్తన మారిపోయింది, అరే భార్యను మంచిగా చూసుకో, సాయంత్రం తొందరగా భార్యత కొంచెం బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అత్త కొడుకు చెబుతుంది. ఎన్ని విషయాలు గమనించిన తర్వాత కోడలు ఆశ్చర్యపోయింది, అయ్యో ఇలాంటి అత్తగా నేను విషం పెట్టి చంపాలనుకుంటుంది, ఇలాంటి అత్తగా విషం పెట్టేస్తుంది, నేను ప్రతిరోజు కూడాను ఇన్ని రోజులు విషం పెట్టేశానే, రేపు మాపో చనిపోతుందే, అయ్యో ఎలా, ఇంత మంచి అత్త నేను అపార్థం చేసుకున్నానే, అమ్మ తర్వాత అమ్మ లాంటిది కదా, ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే అక్కడి నుంచి తన పరుగు పరుగున తన నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నాన్న చాలా తప్పు చేశాను, అసలు మా అత్త చాలా మంచిది, నా అమ్మ తర్వాత అమ్మ లాంటిది, అలాంటి అమ్మని చంపాలనుకున్నాను, నేను చాలా పెద్ద పొరపాటు చేశానా, నువ్వు ఏదైతే విషయం ఇచ్చావు, విషయం రోజు పెట్టాను, దాదాపుగా 2 రోజులు నేను విషయం పెట్టేశాను, ఆమె చనిపోతుందేమో, అలాంటి అత్త మళ్ళీ నాకు దొరకదు, ఆ అమ్మ నాకు అమ్మ లేకపోయినా అమ్మలాగా నన్ను చూసుకుంటుంది, అత్త నాకు కావాలి నాన్న, నా విషయానికి విరుగుడు ఏమైనా ఉంటే వెంటనే నేను ఆ విరుగుడు ఇచ్చేసిన అత్త నేను కాపాడుకుంటానని చెప్పేసి అత్త నాన్నతో ప్రాధాయపడుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది. నాన్న మొత్తం ప్రశాంతంగా వింటాడు, ఏంటి నాన్న నువ్వేం మాట్లాడవు ఏంటి నాన్న అని చెప్పేసి అంటే, లేదమ్మా నేను నీకు ఏదైతే విషం ఇచ్చానో అది నిజానికి విషం కాదు, బలాన్ని ఇచ్చేటువంటి ఒక మందు, అసలు నేను విషం పెట్టి మీ అత్తని చంపాల్సిన అవసరమే లేదు, అసలు విషం ఉన్నది నీ ఆలోచనలో, నీ ఆలోచనలో నువ్వు చూసే కోణంలో విషం ఉందన్న విషయం నీకు అర్థం కాలేదు కదా, అందుకే నేను ఆలోచించి ఈ విధంగా చేశాను, నువ్వు ఎప్పుడైతే నీ ప్రవర్తన మార్చుకున్నావో
ఆటోమేటిక్గా నీ చూపు మారింది, అటుంచి కూడా ప్రవర్తన మారింది. ఇప్పుడు నీకు అర్థమైంది అంటే నువ్వు అత్తలో అత్తను చూస్తున్నావు, అత్తలో అమ్మను చూడలేకపోయావు, కాబట్టి ఆ అత్త కూడా నీలో కూతురుని కాకుండా కోడల్ని చూస్తుంది. అంటే సమస్య ఎక్కడ ఉంది? మనం చూసే కోణంలో ఉంది, చేసే ప్రవర్తనలో ఉంది, మనం మాట్లాడే మాటల్లో ఉంది. ఎలాంటి వ్యక్తినైనా కానీ మనకి పాజిటివ్గా మార్చుకోవాలంటే మనం పాజిటివ్గా ఉండాలి. నన్ను ప్రజలు ప్రేమించాలంటే నేను ప్రజల్ని ప్రేమించగలగాలి. నన్ను అందరూ గౌరవించాలంటే అందరిని నేను గౌరవించగలగాలి కదమ్మా అని చెప్పేసి నాన్నగారు ఆ కూతురు చెప్పడం జరుగుతుంది. అది విన్న తర్వాత తనకి కనుపి కలుగుతుంది. అవును కదా, నిజంగా కదా, ముందు నుంచి ఉన్న అత్త అదే అత్త కదా. ఈ 10 నెలలు కూడా నేను ఆమెను పెద్ద రాక్షసిగా చూశాను, ఆమెను చంపేయాలనుకున్నాను. మరి అదే అత్త ఈ 20 రోజుల్లో నాకు ఒక అమ్మలా కనిపిస్తుంది. అంటే తప్పు నా ఆలోచనలో ఉంది, నేను ఎలా చేస్తానో దానికి రియాక్షన్ వస్తుంది అని తనకి రియలైజేషన్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు మన ప్రపంచంలో ఎన్ని లేవండి, ఎన్ని లేవు చెప్పండి. ఎక్కడ చూసినా అత్త కోడలే. అత్త అంటే నీకు పెద్ద శత్రువులాగా, కోడలంటేనే పెద్ద శత్రువులాగా. ఎవరు కూడా కోడల్ని కూతురుగా చూడటం లేదు, ఎవరు కూడా అత్తని అమ్మలా చూడడం లేదు. ప్రవర్తన ఎలా ఉంది అంటే నా కూతురు అత్తగారింటికి వెళ్తే నా కూతురు చెప్పిందే నడవాలి అక్కడ అని ఆలోచిస్తున్నాము. ఎక్కడి నుంచైనా ఎవరిదైనా కూతురు మా ఇంటికి వస్తే ఆ కోడలు మేము చెప్పినట్టే వినాలనుకుంటున్నాం. ఇదెక్కడి న్యాయం ఒకసారి ఆలోచించండి. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి కదా. మార్పు అనేది అత్తలో రావాలి, మార్పు అనేది కోడల్లో రావాలి. ఎవరు ముందు మొదలుపెట్టాలి, మార్పు ఎక్కడి నుంచి మొదలవ్వాలి అంటే ఎవరైతే ఉన్నతమైన ఆలోచన, ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారో వారే మొదలు పెడతారు. అది అమ్మలాంటి అత్త నుంచి మొదలవ్వాలన్నది, అది కూతురు లాంటి కోడల నుంచి మొదలవ్వాలన్నది నా కోరిక. ఎప్పుడైతే ప్రతి అత్త కూడాను కోడల్లో ఒక కూతుర్ని, ఎప్పుడైతే ప్రతి కోడలు కూడాను అత్తలో ఒక అమ్మని చూస్తుందో అప్పుడు కుటుంబంలో సమస్యలు ఎలా ఉంటాయి చెప్పండి. ఒక ప్రేమానురాగాలతో కూడినటువంటి గొప్ప కుటుంబ వ్యవస్థ నెలకొన్నదా చెప్పండి ఒకసారి. నిజంగా చెప్పాలంటే కుటుంబమే కదా మన దేశానికి ఆయువు పట్టు. ఎప్పుడైతే కుటుంబాలు బాగుంటాయో సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటుందో దేశం బాగుంటుంది. ఈ కుటుంబమే చిన్న పిల్లలని రేపటి పరులుగా తీర్చిదిద్దేది. ఎప్పుడైతే కుటుంబంలో ఎప్పుడు సమస్యలు గొడవలు ఉంటాయో చిన్నప్పటి నుంచి పెరుగుతున్నటువంటి పిల్లల ఆలోచనలు కూడా విషపూరితంగా నెగిటివ్గా మారిపోతాయి కదా. దానికి బాధ్యతలు ఎవరు? మనమే కదా. కాబట్టి మన చూపు మార్చుకుంటే ఎదుటి వ్యక్తి చూపు కూడా మారుతుంది, మన ప్రవర్తన మార్చుకుంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తనగా మారుతుంది. కాబట్టి అదే నేను చెప్పాలనుకున్నాను. పేదరికం అంటే ఉండటానికి ఇల్లు లేకపోవడము, నడుపుకోవడానికి కారు లేకపోవడము, తినటానికి తిండి లేకపోవడమే పేదరికం కాదు. నిజమైన పేదరికం అంటే కుటుంబంలో ప్రేమ ఆప్యాయతలు లేకపోవడము. కాబట్టి ఈరోజు నుంచి ప్రతిరోజు కూడా మనం ఐశ్వర్యవంతులుగా అయ్యే ప్రయత్నం చేద్దాం, ప్రేమని పంచుదాం, ప్రేమిస్తూ జీవితం గడుపుదాం, ప్రేమానురాగాలతో కూడిన కుటుంబ వ్యవస్థని నిర్మించుకుందాం. ఇదే మిషన్ నేను సైతం సమాజం కోసం యొక్క ఆశయంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని ఆహ్వానించడం జరుగుతుంది. ఆగస్ట్ 16వ తేదీ ఆదివారం రోజున సేల్స్ స్ట్రాటజీస్ వర్క్షాప్ నేను కండక్ట్ చేస్తున్నాను. నీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ నైనా, నీ దగ్గర ఉన్న సర్వీసెస్ నైనా, నీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐడియానైనా, నీ దగ్గర ఉన్న ఒక ప్లాన్నైనా పబ్లిక్లోకి ఎలా సేల్ చేయాలి, పబ్లిక్లోకి ఎలా తీసుకుని వెళ్ళాలి, సేల్స్ స్ట్రాటజీస్ ఏంటి, ఎంత స్ట్రాటజికల్గా మనం ముందుకెళ్ళాలి అనే దాని గురించి వర్క్షాప్ ప్లాన్ చేశాను మీకోసమే. వర్క్షాప్లో అటెండ్ అయ్యి గొప్ప లాభాన్ని పొందొచ్చు. ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతారో వారి కోసం నేను మెంటర్గా ఉంటాను, డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాను. ఇది గొప్ప అవకాశం. అంతేకాదు ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్, నీ అలవాట్లు మార్చుకో, నీ భవిష్యత్తును మార్చుకో అనే వర్క్షాప్ కూడా ప్లాన్ చేయడం జరిగింది. అద్భుతమైన వర్క్షాప్. ఎలాంటి అద్భుతం అంటే మీ జీవితంలో ఉన్న అలవాట్లే మీ భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి కదా. అలవాట్లు మారిపోతే భవిష్యత్తు కూడా బ్రైట్ఫుల్గా మారిపోతుంది. అలాంటి వర్క్షాప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఏ వర్క్షాప్ అయితే ఆగస్ట్ 30వ తేదీన చేంజ్ యువర్ హ్యాబిట్స్, చేంజ్ యువర్ లైఫ్ అనే వర్క్షాప్ ఏదైతే ప్లాన్ చేయడం జరిగిందో అది ఎవరికోసం ప్లాన్ చేసామంటే స్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్, యంగ్ పీపుల్, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్, పేరెంట్స్, ప్రతి ఒక్కరి కోసం. అయితే గతంలో నేను వర్క్షాప్ కండక్ట్ చేసినప్పుడు చాలామంది అన్నారు, సార్ ఇంత ఫీజు మేము పే చేయలేము సార్, 1000 రూపీస్ ఎలా పే చేయాలి సార్ అని చాలామంది అన్నారు. అలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని 1000 రూపీస్ ఉన్న వర్క్షాప్ అందరినీ దృష్టిలో పెట్టుకొని గొప్ప ఆఫర్తో పాటు అందరికీ అందుబాటులో ఉండే విధంగా కేవలం 250 రూపీస్లో వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. ఈ వర్క్షాప్లో కలిగే లాభం ఏంటో తెలుసా? ఎవరైతే వర్క్షాప్లో అటెండ్ అవుతున్నారో వారి కోసం నేను ఒక మెంటర్గా ఉంటాను రాబోయే 6 నెలల వరకు మీ అవసరానికి తగ్గట్టుగా. అది ఎలా ఉంటుందో మీకు ఆ వర్క్షాప్లో తెలియచేయడం జరుగుతుంది. సో ఎంతమంది అయితే గొప్ప ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ని కలిగి ఉన్నారో అందరికీ కంగ్రాచులేషన్స్. ఎవరైతే ఫ్రెండ్ లేడు, నాకు మంచి స్నేహితుడు లేడు అని బాధపడుతున్నారో బాధపడాల్సిన అవసరం లేదు. నేను మీకు స్నేహితుడిగా ఉండడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద వర్క్షాప్స్.